ఏకగ్రీవాల్ పై ఎస్సిసి నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడిన నేపథ్యంలో అధికార వైసీపీ మద్దతుదారుల్లో ఉలిక్కుపాటు కనిపించింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు మద్దతుదారులు సైతం పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. ఈ నామినేషన్ల పర్వంలో భాగంగా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో 7 మండలాలకు సంబంధించి సర్పంచ్ స్థానాల్లో తొలిదశగా నామినేషన్లు ముగిశాయి. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని పోరుమామిళ్ల మండలంలో సర్పంచ్ స్థానాలకు గాను 155 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. కాశీనాయన మండలంలోని సర్పంచ్ స్థానాలలో 122 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. కలసపాడు మండలంలోని సర్పంచ్ స్థానాలకు గాను 107 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. బి కోడూరు మండలంలో సర్పంచ్ స్థానాల్లో 69 మంది నామినేషన్ వేశారు. అదేవిధంగా గోపవరం మండలంలో సర్పంచ్ స్థానాల్లో 56 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. అట్లూరు మండలంలో సర్పంచ్ స్థానాల్లో 81 మంది నామినేషన్ వేశారు. బద్వేల్ మండలంలో సర్పంచ్ స్థానాలకు గాను 70 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. అదేవిధంగా సర్పంచ్ స్థానాల్లో కాకుండా ప్రతి వార్డులలో వార్డు నెంబర్లుగా ఎక్కువ శాతం నామినేషన్ చేశారు. కానీ తొలి దశ నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో పరిశీలన విత్డ్రా అనంతరం ఎన్నికలకు తెరలేవనుంది. ఈ సందర్భంగా బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ పద్మజ మీడియాతో మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లతో తొలి దశగా సర్పంచ్ అభ్యర్థులు సైతం వార్డులకు సంబంధించి నామినేషన్లు ముగిశాయని ఆమె అన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో ప్రతి పంచాయతీ స్థానాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆమె అన్నారు. ఎటువంటి ఉద్రిక్తత లేకుండా కాన్స్టెన్సీ అంతా కూడా బాగా జరిగాయి. ఎవరైనా అప్పీల్కి వెళ్ళేవాళ్ళు, కంప్లైంట్స్కి వెళ్ళేవాళ్ళు కొంతమంది ఫోన్లు చేసి అడుగుతున్నారు ఎట్లా చేయాలని. వాళ్ళకి మేము సమాధానం చెప్పడం కూడా జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి పిఓస్ ఎంతమంది, ఏ పిఓస్ ఎంతమంది, వాళ్ళకి ట్రైనింగ్ ఏ విధంగా ఇవ్వాలి అనేది చూసుకుంటాము. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ను, తర్వాత రిసెప్షన్ సెంటర్ ఎక్కడ ఉంటుందనేది ఒకటి కాన్స్టెన్సీ స్పెషల్ ఆఫీసర్గా ఫైనలైజ్ చేయమన్నారు. అవి కూడా అన్ని మండలాల్లో నేను చూడటము, అట్లాగే ఎక్కడ ఫైనలైజ్ చేస్తారని చెప్పి ఏ విధంగా చేస్తారనేది నేను ఎండివోస్తో అందరితో డిస్కస్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మనకి ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ జరగాలంటే ఫస్ట్ థింగ్ ప్రతి చోట కూడా సెక్యూరిటీ అనేది సరిగ్గా ఉండాలి. దీనికి నేను ఎండివోస్కి ఏం చెప్తున్నానంటే ఎప్పటికప్పుడు ఎస్హెచ్ఓస్తో మాట్లాడుతూ మీరు కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నాము. అందువల్ల ఇప్పటివరకు కూడా ఎక్కడా కూడా ప్రశాంతంగానే ఉంది, ఎక్కడా ఉద్రిక్తత అనేది లేదు. ఏదైనా కంప్లైంట్ ఉంటే అప్పటికప్పుడు ఎంక్వైరీ చేసుకోవడం కూడా జరుగుతుంది ఎండిఓ ద్వారా. ఇది నాకు తెలిసిన విషయము. మీరు ఏదైనా అడగదలుచుకుంటే అడగచ్చు. కూడా రిక్వైర్మెంట్ అడుగుతున్నారు, మన దగ్గర ఉండే బ్యాలెట్ బాక్సెస్ కాకుండా ఇంకా ఎన్ని రిక్వైర్మెంట్ కావాలని అడుగుతున్నారు. అట్లా మనకి పోరుమామిళ్ళలో బ్యాలెట్ బాక్సెస్ ఇంకా 162 కావాల్సి, టోటల్ 160 అయితే ఇంకా 162 మనకు కావాల్సి వస్తాయి. అవి ఈరోజు నైట్కి అన్ని మండలాలకు కూడా పంపించేస్తామని చెప్పి చెప్తున్నారు. సో మనకు వచ్చిన బ్యాలెట్ బాక్సెస్ని పని చేస్తున్నాయా లేదా ఓవరాలింగ్ చేసుకొని నీట్గా పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. తర్వాత ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ఎటువంటి ఉద్రిక్తలు లేకుండా ఇది ఏంటంటే మనకి పార్టీ రహిత ఎలక్షన్స్ కాబట్టి ఎటువంటి పార్టీలతో తిరగకుండా వాళ్ళకు కావాల్సినటువంటి ఓట్లు వాళ్ళు వేసుకోవడానికి సమాయత్తం అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ప్రతి వాళ్ళు కూడా వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎవరు కూడా ఓటు వేయకుండా ఉండకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రశాంతంగా ఎలక్షన్స్ జరగాలంటే మాకు ఖచ్చితంగా ప్రెస్ వారి సపోర్ట్ కూడా కావాలి, అలాగే ప్రజల సపోర్ట్ కావాలి, పోలీస్ సపోర్ట్ కావాలి. అందరి సహకారంతో ప్రశాంతమైనటువంటి ఎలక్షన్స్ జరుపుతామని చెప్పి కలెక్టర్ గారు మాకు ఇచ్చిన బాధ్యతను నేను నెరవేరుస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.